మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, పాపంలో ఉన్నవారికి శాపంలో ఉన్న వారిని విడుదల కలిగించండి, అనారోగ్యంతో రోగాలతో బాధపడుతున్న వారికి స్వస్థత కలిగించండి. స్వస్థపరచు యెహోవావు నేనే అని అన్న దేవుడవు తండ్రి. పిల్లలు లేని వారికి గర్భఫలము తెరవండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవాన్ని దయచేయండి. ఎవరైతే స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకి వెళ్ళి చదువుకుంటున్న వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. దేవా, ప్రపంచాన్ని రక్షించండి, భారతదేశాన్ని రక్షించండి, 29 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణను రక్షించండి, నశించిపోయే ఆత్మలను రక్షించండి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళే వారికి వారి రాకపోకల్లో మీ కాపుదల, భద్రత, జ్ఞానాన్ని దయచేయండి. విదేశీ ప్రయాణానికి అవసరమైన వీసా, పాస్పోర్ట్ సమస్తాన్ని త్వరగా రావడానికి మీ కృప అనుగ్రహించండి. యేసయ్య, మిలిటరీ సైనికులు, వారు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లో పనిచేస్తున్న వారు, వారి పిల్లలు, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించబడును కాక. పోలీసు వారు, వారి కుటుంబాలు, ఫైర్ డిపార్ట్మెంట్, రేడియేషన్ సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ డిపార్ట్మెంట్లు, వారు, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించబడును గాక. మా పల్లెలను, మా పట్టణాలను నీట్గా, క్లీన్గా ఉంచుతున్నటువంటి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారు, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, దేశం యొక్క అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్న సైంటిస్టులు, సివిల్ ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వారు, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఈ ప్రపంచంలో నలుదిక్కుల ఏం జరుగుతుందో ఆ వార్తలను ప్రపంచానికి తెలియజేసే ప్రింట్ మీడియా ఎడిటర్స్, న్యూస్ రిపోర్టర్స్, న్యూస్ ఎడిటర్స్, పబ్లిషర్స్, వార్తలు చదివేవారు, కెమెరామెన్లు, అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని, వారిని, వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించండి తండ్రి. యేసయ్య, సాఫ్ట్వేర్లో జాబ్స్ చేస్తున్న వారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్, సిటీ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ డిజైనర్స్, ప్లాట్ఫామ్ ఇంజనీర్స్, వారందరినీ, వారిని, వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అన్ని రకాల చేతి వృత్తి పనిచేసేవారు, టీ, కాఫీ, స్నాక్స్ అమ్మేవారు, పాలు అమ్ముకునేవాళ్ళు, పాల కేంద్రం వారు, టిఫిన్, హోటల్, రెస్టారెంట్లో పనిచేసేవాళ్ళు, జ్యూస్ షాపుల్లో పనిచేసేవాళ్ళు, బట్టల షాపుల్లో పనిచేసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, ఇస్త్రీ చేసేవాళ్ళు, బట్టల షాపుల్లో పనిచేసేవారు, అందరినీ, కోళ్ళు, మేకలు, గేదెలు, గొర్రెలు, బర్రెలు కాసుకునే వారిని, వారు కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. యేసయ్య, హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లు, ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్లు, రోగులు, వారిని స్వస్థపరచండి. థైరాయిడ్, బీపీ, షుగర్, చర్మ వ్యాధులు, గుండెపోటు, కిడ్నీలో రాళ్ళు, గాల్ బ్లడర్లో రాళ్ళు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధులు, కాళ్ళు, చేతులు, మంటలు, ప్రతి బలహీనత నుండి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. మానసిక రోగాలతో బాధపడుతున్న వారికి ఆ రోగం నుండి విడుదల కలుగునుగాక. ఆత్మహత్య చేసుకోవాలనే చెడ్డ తలంపుల నుండి విడుదల కలుగునుగాక. నేర చరిత్ర కలిగినటువంటి దొంగలు, హంతకులు, రౌడీలు, గూండాలు, జైల్లో ఉన్నటువంటి ఖైదీలు మారి మారు మనసు పొంది ఆడవారిని బలాత్కారం చేసే కామాంధులను మార్చండి. ప్రతి చెడ్డ వ్యక్తి మంచి వ్యక్తిగా మారి సమాజానికి, దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా మారాలి యేసయ్య. అదేవిధంగా సినీ రంగంలో ఉన్నటువంటి హీరోస్, హీరోయిన్స్, దర్శకులు, నిర్మాతలు, పై స్థాయి నుండి క్రింది స్థాయి వరకు ప్రతి ఒక్కరిని, వారిని, వారి కుటుంబాలని యేసు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక, వారిని దర్శించునుగాక. రాజకీయ నాయకులను, మంత్రులను, వివిధ పదవుల్లో ఉన్న వారిని, వారిని, వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేశానికి ఎంతో ఘనత తెచ్చినటువంటి క్రీడాకారులు, వారు, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించబడునుగాక. మీ గ్రామాలలో, మీ పట్టణాల్లో, మీ వీధుల్లో ప్రతి ఒక్కరూ రక్షించబడునుగాక. వ్యవసాయం చేసేవారు, వ్యాపారం చేసేవారు, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారు, ఇంజనీర్స్, డాక్టర్స్, నర్సెస్, టీచర్స్,
పోలీస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, న్యాయవాదులు, న్యాయమూర్తులు, జడ్జెస్, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా సేవకులను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవకులను, భారతదేశంలో ఉన్న సేవకులను, సేవా కుటుంబాలను, వారి పరిచర్యలను, వారి కింద ఉన్నటువంటి టీంను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ప్రార్థనలకు, పరిచర్యలకు, సంఘాలకు, విశ్వాసులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న చీకటి చర్యలు యేసు నామంలో బంధిస్తున్నాం తండ్రి. హింసించబడుతున్న క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవులు, మత కలహాలను తొలగించండి. కోర్టు కేసులు కొట్టివేయండి. అన్యాయంగా, అక్రమంగా పెట్టిన కోర్టు కేసులను కొట్టివేయండి. భూ సంబంధమైన తగాదాలను కొట్టివేయండి. ప్రతి వారికి న్యాయం జరిగించండి. న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి విపత్తుల వలన ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, కరువు కాటకాలు, శోధనలో పడకుండా రక్షించు తండ్రి. మీరు శోధనల్లో పడకుండునట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. పల్లెటూరులో, ఏజెన్సీ ప్రాంతాల్లో తేళ్లు, పాములు, పిచ్చుకుక్కలు, అడవి మృగాల నుండి, విషపురుగుల నుండి ప్రాణాలు కోల్పోకుండా రక్షించండి తండ్రి. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారు, మందు త్రాగి వాహనాలు నడిపేవారిని గద్దించి వారి మనసును మార్చండి. అకాల మరణాలు అంటే వయసు మించకుండానే మరణించే వారు మరణాల సంఖ్యను తగ్గించండి. యేసయ్య, మరణాలను తప్పించండి. మీరు పెట్టిన వయసు వరకు జీవించాలి. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అన్నారు కదా తండ్రి. పిల్లల్ని కిడ్నాప్ చేసేవారు, పిల్లల్ని అమ్ముకునేవారు, చెడ్డ స్నేహితులు, మందు, సిగరెట్, మద్యపానము, డ్రగ్స్కి బానిసైన వారిని అబద్ధ ప్రవక్తలు, దొంగలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, వీటన్నిటికీ బానిసలైన వారిని మార్చండి దేవా. అంతేకాకుండా యేసయ్య, ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారు, ఎవరు ఏ ఇరుకుల్లో ఉన్నారు, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు ఏ పోరాటాల్లో ఉన్నారు, ఎవరు ఏ గాయాల్లో ఉన్నారు, ఎవరు ఏ అవమానాల్లో ఉన్నారు, ఎవరు ఏ నిందల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరి బాష్ప బిందువులను తుడిచి వారిని ఆశీర్వదించండి. సమస్యల వలయాల నుండి విడిపించండి. మానసిక ఒత్తిడుల నుండి విడిపించండి. కుటుంబ పోరాటాల నుండి విడిపించండి. శత్రు బంధకాల నుండి విడిపించండి. అనారోగ్య స్థితిగతుల నుండి విడిపించండి. అందరికీ శుభము, దీవెనలను ప్రకటిస్తున్నాము. అంతేగాక ప్రభువా, ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి దీవెనలు మీరు మెండుగా కుమ్మరించండి. ఈరోజు శుభకార్యాలు జరిగించుకుంటున్న కుటుంబాలని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని, మా ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకున్నామని నమ్ముచు యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.